టిఆర్ఎస్ నాయకులకు పరిపాలించడం చేతగాక రేవంత్ రెడ్డి గారు అనని మాటలు అన్నట్లుగా వక్తీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రైతులారా, ప్రజలారా, అప్రమత్తంగా ఉండండి. ఈ ద్రోహుల్ని తరిమి కొట్టండి. రేవంత్ రెడ్డి గారు అమెరికాలో మరి ఎకరం పొలం తడవాలంటే గంట విద్యుత్ సరిపోతుంది. ఈ రాష్ట్రంలో 90% మంది రైతులు 3 ఎకరాల లోపే ఉన్నారు. ఎకరానికి గంట అంటే 3 గంటలు సరిపోతుంది. అదనంగా ఇతర రైతుల యొక్క ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని మొత్తం 8-9 గంటల విద్యుత్ సరిపోతుంది. కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి రైతుల్ని మోసం చేస్తుండు. 24 గంటల పేరుతో రైతులకు ఇచ్చేది 10-12 గంటలు మాత్రమే ఇస్తుండు. అదేవిధంగా ఈ కొనుగోళ్ల పేరుతో రైతుల పేరు చెప్పేసి ప్రైవేటు విద్యుత్ సంస్థల దగ్గర అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని మొత్తం తన జేబులో వేసుకుంటుండని రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఆ గుట్టు విప్పే ప్రయత్నం చేస్తే భయపడిన అటువంటి కేసీఆర్ అవినీతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి బయట పెట్టాలని చెప్పేసి ఈ విధంగా రేపు అధికార పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి గారి దిష్టు బొమ్మలకు దగ్గానికి పాల్పడుతున్నది ఒక దిగజారు రాజకీయం. మీరు అధికారంలో ఉన్నారా? ప్రతిపక్ష పార్టీలో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మరి మీకు గృహలక్ష్మి రైతుల్ని మోసం చేసేది, మీరు రుణమాఫీ ఇస్తారా? రుణమాఫీ చేస్తారా? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద పేద ప్రజలకు 3 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అదేవిధంగా ఇవన్నీ చేయకుండా సండ్ర వెంకటేశ్వరయ్య గారు ఇక ఆయనకేంది లేనట్టు కోడిగుడ్డు మీద ఏకలు బీకే విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఓట్లతో కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో సత్తుపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడతాడు. ఇలా రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన మొగోడైనా సండ్ర వెంకటేశ్వరయ్య? అసలు ఈ స్థాయి ఏది సండ్ర వెంకటేశ్వరయ్య? ఒక్కసారి ఆలోచన దిగి, నువ్వు కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసలు నువ్వు 3వ సారి ఎమ్మెల్యే అయ్యేవాడే కాదు. ఈసారి ప్రజలందరూ కూడా నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కాంగ్రెస్ పార్టీని ఎంత కాంగ్రెస్ పార్టీ పైన ఎంత నిందలేసినా నిన్ను గెలిపించడానికి సిద్ధంగా లేరు. పాలేరు నిన్ను పంపడానికి సత్తుపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గమనించు కబడ్దార్. ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సత్తుపల్లి ప్రజలు ఊరుకోరు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాటలను వక్రీకరిస్తే రైతులకు మేలు చేయబోయే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే బీఆర్ఎస్ నాయకులకు రైతులే చెప్పు దెబ్బలు కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం.